ఏమన్నా తెల్ల తెల్లగా ఉన్నారు ఎర్రగా వేసుకొని వచ్చారు పుష్పరాజు రూల్ చూసి వచ్చి రాయండి అవునన్న చూసేసి వచ్చినాం సూపర్ ఉంది కాలి ఎట్లా ఉండదన్నా ఎయిత్ వండర్ అన్న ఎయిత్ వండర్ ఎందుకే ఎందుకంటే ఎట్లుందన్న అసలు చూసినావు అన్న నువ్వు అచ్చా ఏడు బుల్లెట్ కాకుండా ఎనిమిది బుల్లెట్లు దిగినే అయినా బతికి బయటకు వచ్చాడు అని చెప్పి ఎయిత్ వండర్ అంటున్నావా అవునన్న వేర్ ఇస్ పుష్ప అన్న దొరుకుతాడు ఇక నీకు దొరుకుతాడన్న దొరుకుతాడన్న పుష్ప వేర్ ఇస్ పుష్ప అడవిలా దొరుకుతాడన్న దొరకబట్టాలి మరి దొరకబట్టాలి మరి మినిమం ఉంటదన్న సౌండ్ ఎలా అనిపించింది సూపర్ అన్న పుష్పరాజు కనపడ్డప్పుడు ఏమనిపించింది పులి ముందు తగ్గేదలే డైలాగ్ ఎట్లా కొట్టిండు సూపర్ ఫెంటాస్టిక్ అసలు చెప్పాల్సిన అవసరమే లేదు డైలాగ్స్ గురించి 3 మినిట్స్ లో ఒక్కసారి గిన కనిపిలేడు అది గినగా చాలా గట్టుకొని అనిపిస్తుంది సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అది కూడా పులితోని అనిపించినందుకు అసలు సూపర్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్న ఇప్పుడు ఆల్మోస్ట్ స్టోరీ ఎలా ఉండబోతుందో మనకు ఆల్రెడీ టీజర్ తోటి రివీల్ అయిపోయినట్టు కనిపిస్తుంది ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికి అర్థమైంది సో ఎలా ఉండబోతుంది ఎక్స్పెక్టేషన్ చాలా బాగుంటది అన్న పులి కళ్ళలో మెరుపు మరి పుష్పరాజు కళ్ళలో మెరుపు కూడా కనపడదా లేదా మీకు అనిపించింది అన్న పుష్పరాజు దొంగతనం చేస్తాడు అన్ని వేరే పనులు చేస్తాడు క్రిమినల్ పనులు చేస్తాడు అని చెప్పేసి ఎత్తుకుతున్నారు మరి ఆయన చేసి సంపాదించే డబ్బులు ఎవరికి ఇస్తున్నాడు అన్న డైలాగ్ ఇస్తున్నాడు అన్న పబ్లిక్ ఇస్తున్నాడు ఒకరికి కాలు ఇరిగిపోతే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నాడు అన్న పుష్పరాజుని పట్టుకుంటే మరి వాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారు అగ్గి పెడతారు మంట మంట పుట్టిస్తారు మొత్తం 2000 కోట్లు 1000 ఏయ్ ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పండి మరి హ్యాపీ బర్త్డే బన్నీ అన్న హ్యాపీ బర్త్డే ఫ్రమ్ మై సైడ్ అండ్ అవర్ ఫ్రాన్స్ అసోసియేషన్ తరపు నుంచి కూడా వన్స్ అగైన్ హ్యాపీ హ్యాపీ బర్త్డే అన్న బీ హ్యాపీ ఆల్వేస్ థ్యాంక్ యూ